ఇంత పెద్ద ఎత్తున రావడం అంటే నిజంగా చరిత్రలో ఈ రోజును మనం గుర్తుంచుకోవచ్చు. మీరు ఆలోచించండి, చాలా మనం దశాబ్దాలుగా వింటున్నాం సామాజిక న్యాయం అనే పదం వింటున్నాం, సామాజిక సాధికారత అనే పదం మనం వింటున్నాం, కానీ దశాబ్దాలుగా ఈ మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయి, కేవలం కాగితాలకే పరిమితమైపోయినాయి. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 4.5 సంవత్సరాల కాలంలో చేతల్లో చేసి చూపించారు సామాజిక సాధికారత అంటే ఎలా ఉంటుందో, చేతల్లో చేసి చూపించారు. ఎంతోమందికి మరి తన క్యాబినెట్ దగ్గర నుంచి, మరి మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి చైర్మన్ల వరకు, జిల్లా చైర్మన్ల వరకు, అన్ని చోట్ల ఎమ్మెల్సీల వరకు, ప్రతి చోట కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయంగా అత్యున్నతమైన పదవులు ఇవ్వడమే కాదు, రాజకీయంగా ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వాళ్ళను పాత్రదారులు చేయడమే కాదు, అన్ని రకాలైన గుర్తింపు ఇవ్వడమే కాదు, మరోవైపు కోట్ల సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుటుంబాలకు పెద్ద ఎత్తున అమ్మఒడి చేయూత ఆసరా వంటి పథకాలతో వారి అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి తప్పకుండా ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడకుండా మిమ్మల్ని అందరినీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీ అందరి అభ్యున్నతి కోసం, మన అందరి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఇలాగే ఉంచాలని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.